చాలా హోప్తాడు మెందులు తీసుకున్నాడు తినేద్దామని. తినరా, తిని బాగుంటుంది. పాడు షేక్ నాన్న, తింటే తిని కానీ పాడు షేక్ ఓకేనా? ఒకసారి కరుకు దాన్ని మొన్న బాగుంది, బాగాలేదు, ఇప్పుడు వచ్చింది బాగాలేదు. మటన్ షాప్ కేక్ ఐమా కొట్టించడానికి వెళ్ళి దొబ్బుకొచ్చేసారేమో అని కదా. కాదు, మా శ్రీవారు లైక్ నానంటే చారు పెడుతున్నా. చారు కింద బిల్డప్ వీడియో తీయాలని మీరు అనుకోవచ్చు, బట్ మీకు తెలిసి ఉంటే ఓకే. మరి ఎందుకు ఇస్తాం మనం? ముఖ్యంగా ఈ జ్వరాలు వచ్చినప్పుడు, పిల్లలు ఏం తినట్లేదు అన్నం అది సరిగ్గా అన్నప్పుడు, మంచిగా తెలిగ్గా అరుగుదల కోసం చారు ఇస్తాం కదండి. పిల్లల్లోనే కాదు, పెద్దలో కూడా బ్రెయిన్ డెవలప్మెంట్, బ్రెయిన్ ఫంక్షన్ అది బాగా జరుగుద్దంట పుదీనా తీసుకున్న వాళ్ళకి. సో యా, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. పుదీనా చట్నీస్ అవి ఎక్కువ తినే వాళ్ళకి హెయిర్ సాగులు తీసుకుని కడుక్కుని నవ్వులేసే వాళ్ళం. సో అలా నవ్వకూడదంటండి. లైక్ మన ఆయుర్వేదంలోనే తులసిని అలా డైరెక్ట్గా నవ్వకూడదు అని ఉందంట ప్రత్యేక. ఇది చారా లేకపోతే కషాయమా అని డౌట్ అవచ్చు. చారు అంటేనే కషాయం అండి. సో పూర్వం చారు అనేది ఇలా ఒంట్లో బాగోకపోయినప్పుడు, డైజెషన్ బాగవ్వట్లేనప్పుడు ఒక కషాయంలానే పెట్టుకునేవారు అనమాట దాన్ని. సో ఇప్పుడు హాయ్ ఎవ్రీవన్, నమస్తే, నేను మీ రమ్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ లిటిల్ వరల్డ్. సో ఈ సెటప్ అంతా ఏంటనుకుంటున్నారా? చెప్తాను చెప్తాను, అక్కడికి వస్తా. ముందుగా ఈ వీక్ మొత్తం అసలు వీడియోస్ చేయలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే దశమి హాలిడేస్. ఎస్, దసరా హాలిడేస్ వల్ల మా ఋగ్వేద్ కూడా ఉన్నాడు. సో అక్క వాళ్ళ అబ్బాయి అనమాట, పెద్ద బాబు వాళ్ళ అబ్బాయి. సో వాడు వీడు కలిసి ఫుల్ రచ్చ రచ్చ చేశారు. సో బేసిక్గా నేను వీడు పడుకున్నప్పుడు తీసేదాన్ని కదా వీడియోస్, మీకు చెప్పాను చాలాసార్లు. సో ఏంటంటే వాడు ఉండడం వల్ల వీడు పడుకున్న టైంలో వాడు ఆడేవాడు, వాడు పడుకున్న టైంలో వీడు లెగిసిపోతాడు అనమాట. సో అలా అసలు టైం కుదరలేదు వీడియోస్ తీయడానికి. ఎలా తీస్తాను, పక్కన వీళ్ళు అల్లరి చేస్తారు. ఇప్పుడు కూడా వీడు ఉన్నాడు, అయినా సరే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు కార్టూన్స్ రన్ అవుతున్నాయి. వాడు కార్టూన్స్ పెట్టి నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో వాషింగ్ మిషన్ ఒక ట్రబుల్ ఇచ్చింది, అదొకటి అవ్వట్లేదు అసలు పని. బేసిక్గా మా ఇంట్లో 10 మెంబర్స్కి కుక్ చేస్తారనమాట. సో జాయింట్ ఫ్యామిలీ. సో అత్తయ్య చేస్తారు. అంతమందికి అంటే మేము, నాకు పెద్ద వంటలు రావు బట్ మేనేజ్ చేస్తాను, బట్ 10 మెంబర్స్కంటే చేయలేము కదా. అది అత్తయ్య చేస్తారు. మేము మిగిలిన పైపైన క్లీనింగ్ అని ఇంట్లో తుడవడం, బయట తుడవడం, బట్టలు ఉతకడం, ఆరేయడం, లైక్ మడత పెట్టడం, ఇలా వేరే వేరే పనులు మేము చూస్తాం. అత్తయ్య కుకింగ్ మొత్తం అత్తయ్య చూసుకుంటారనమాట. లైక్ ఏదైనా కొంచెం మన కాలంలో ఈ నూడిల్స్ అండ్ పాస్తాస్ అని అలాంటివి చేస్తే మాత్రం మేము చేస్తాం, లేదంటే అత్తయ్య. సో అత్తయ్య పూజకి వెళ్ళి ఇలా వ్రతాలు ఏమైనా ఉన్నప్పుడు ఇలా మేము నా చేపడుతుంది అనమాట. సో ఈరోజు డిఐఎంఎల్ వీడియోస్ ఉన్నాయి కదా, డే ఇన్ మై లైఫ్ అని. సో అలా ట్రై చేద్దామనండి వీడియో. సో అసలు ఎలానో వీడియో తీయట్లేదు, వీడియో కోసం రెడీ అయ్యి అంత కూడా తెలుసు. మీరు చూడొచ్చు ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటున్నారేమో నా జుట్టు, అది కాదు. యాక్చువల్లీ నేను తల కూడా దూకోలేదు, సో దాన్ని ఇలా సెట్ చేశాను. వింటున్నారా రిషిగర్ నాయిస్, అది. సో ఏం చేస్తున్నానంటే చారు పెడుతున్నా. చారు కింద బిల్డప్ వీడియో తీయాలని మీరు అనుకోవచ్చు, బట్ మీకు తెలిసి ఉంటే ఓకే. అంటే తెలుసు చాలామంది, చారు ఎలా పెట్టాలో తెలియని వాళ్ళు ఉండరు ఎవరును, బట్ మా ఇంట్లో ఎలా పెడతామనేది చూపిద్దాం అనుకుంటున్నా. సో న్యాచురల్గా వేసేవి కాకుండా కొంచెం మేము డిఫరెంట్గా ఏమి వేస్తాం, ఎందుకు అని చెప్తాను ఓకేనా. సో ముందుగా నేనైతే చారు కోసం కొన్ని వెజ్జీస్ లైక్ ఆనియన్స్, ఇట్ ఐ విల్ షో యూ, టొమాటో, ఆనియన్, బెండి ఉన్నాయి ఎలాగో, బెండకాయలు ఉన్నాయి. సో బెండకాయలు అండ్ మిర్చి వీటిని అయితే కట్ చేసుకోవాల్సి ఉంది. సో ఆ పని చూసాక వస్తాను. సో యా, లైక్ ఐ సెడ్, ఋగ్వేద ఉండడం వీడు పిచ్చ పిచ్చగోళ్ళు చేస్తున్నారు, నేను ఏమనుకున్నా అమ్మట్లేదు అనమాట. సో బయటికి వెళ్ళి తీసే అంత కూడా లేదు, అందుకు అలా అయింది. వీడియోస్ అయితే చేయకుండా నేను ఇప్పుడు కట్ చేసే చాక్ చిన్నదే కదా, మీకు ఇంకో చాక్ చూపిద్దాం అనుకున్నాను నేను. ఐ ఫర్గెట్ చూపిస్తాను నేను. ఈ చాక్ ఏంటి రమ్య, మీకు డౌట్ రావచ్చు ఎక్కడ మటన్ షాప్ కేక్ ఐమా కొట్టించడానికి వెళ్ళి దొబ్బుకొచ్చేసారేమో అని కదా.
కాదు, మా శ్రీవారు లైక్ మధుబావని ఒకసారి షాక్స్ లేవు, ఐ మీన్ కట్ అవ్వట్లేదు. అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి కత్తిపీటలతోనే అలవాటు అండి. ఈ కాలంలో కత్తిపీటలు ఎవరికి అలవాటు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఉన్నవాళ్ళు ఉంటే గ్రేటే, మీరు నేను ఒప్పుకుంటున్నాను. సో మాకైతే అలవాటు లేదు, అక్క వాళ్ళకి మాకు. సో షాక్ తెమ్మంటే తనకి షాక్లు ఇప్పించే లైక్ వెళ్ళి ఇంత పెద్దది ఒకటి, దీని మీద ఇంత సైజు, దీని మీద హాఫ్ ఉందంతే, అదొకటి తీసుకొచ్చారు. ఏం చేయాలి, కట్ చేయొచ్చు స్ట్రాంగ్ అని ఉంటుంది, ఐ మీన్ షార్ప్గా ఉంది, బట్ దీన్ని మొయ్యడానికే సగం బలం పోతుంది అనమాట మంది, అంత వెయిట్ ఉంటుంది. బట్ ఏంటంటే సమ్మర్లో మనకి పుచ్చకాయలు వచ్చినప్పుడు ఖర్బూజా లేదంటే ఆనపకాయ దోసకాయ లాంటివి ఒకసారిగా కట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలా నార్మల్గా ఆనియన్స్ అవి కట్ చేయాలంటే మన వల్ల కాదు, దీంతో మనం వేయలేమన్నమాట. సో తర్వాత ఇంకా మేమే వెళ్ళి ఈ షాక్ తెచ్చుకున్నాం. జిగ్జాగ్ ఉన్న షాక్, ఈ జిగ్జాగ్లా ఉన్న షాక్ అయితే బాగా మంచిగా కట్ అవుద్ది, షార్ప్ ఉన్నా లేకపోయినా. సో అందుకు ఇదైతే తెచ్చుకున్నాం అనమాట. తర్వాత దాన్ని యూజ్ చేస్తున్నాం. మీ తలలో తెచ్చాడు ఆనియన్స్ కట్ చేయడానికి షాక్ తెమ్మంటే అన్న డౌట్. అమ్మా ఏం చూస్తావు, వీడేదో చూస్తాడంట, ఏం చూస్తావు, ఏంటి కాటన్స్ వద్ద, అయితే కాటన్స్ అవి మెంతులరా, చాలా హోప్తాడు మెంతులు తీసుకున్నాడు తినేద్దామని. తినరా తిని బాగుంటుంది, పాడు షేక్ నాన్న, తింటే తిని కానీ పాడు షేక్ ఓకేనా, ఒకసారి కరుకుదాన్ని మొన్న బాగుంది, బాగాలేదు ఇప్పుడు వచ్చింది బాగాలేదు. సో వడకట్ చేయనివ్వట్లేదు, కొంచెం వాగుతూ ఉన్నాడు కాటన్స్ చూస్తూ. మీరు బ్యాక్గ్రౌండ్లో వినొచ్చు, దాన్ని కొంచెం పట్టించుకోకండి. అండ్ యా చారు అనేసరికి మనం నార్మల్గా చింతపండు గుజ్జుతో పులుసు చేసి వేస్తూ ఉంటాం కదా, సో దాన్ని కొంచెం తగ్గించి పిల్లలకి ఇచ్చేది అది. టొమాటోస్తో పెట్టినట్లయితే చాలా మంచిది, పిల్లలకి బ్లడ్ పడుతుంది, ఐరన్ కాల్షియం కూడా ఉంటుంది టొమాటోస్లో, అండ్ అలానో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బట్ ఏంటి, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే సోయా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేయాలంటే, ఖచ్చితంగా వీటి వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి. దట్టు స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ విటమిన్ సి ఫుడ్ కొంచెం తగ్గించాలండి. పులుపుకి కూడా కొంచెం అంత పెయిన్ వస్తూ ఉంటుంది, గ్యాస్ అది ఎక్కువైనా. సో అందుకు, అండ్ ఏంటంటే మనం ప్రోటీన్ ఫుడ్ లైక్ చికెన్ అని పప్పు అని అటువంటివి తిన్నప్పుడు సిట్రస్ కలుస్తుంది, దాంట్లో విటమిన్ సి కలుస్తే రెండు ఫామ్ అయితే ఎక్కువ, లైక్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అనమాట. సో ఆల్రెడీ స్టోన్స్ వచ్చి అప్పుడప్పుడే తగ్గుతున్న వాళ్ళు, స్టోన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోటీన్ అండ్ విటమిన్ సి కాంబినేషన్లో ఫుడ్ అసలు తీసుకోకూడదండి. సో అందుకు టొమాటోస్ని అవాయిడ్ చేస్తారనమాట. సో ఆనియన్ చిల్లీ కట్ చేసుకున్నాను. బెండి రిషికి ఇష్టం, లైక్ మెత్తగా ఉంటుంది కదా, జిగురు ఉంటుంది కదండి. సో అందుకు, లేదంటే వాడు ముద్ద అలా ఉంచుకుంటాడు నోట్లో నవలకుండా. సో బెండకాయ అంటే కొంచెం గమ్ముని మింగుతాడు అనమాట నవలి అందుకు. అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, అంటే సీక్రెట్ ఏం కాదు, సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో తెలిసి వేసే వాళ్ళు ఉంటే ఓకే, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో హెల్ప్ అవుద్దని అంతే. సో ఇదే, సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా అందరూ చారులో వేసేవే, లైక్ ఎండుమిర్చి, యా వెల్లుల్లి, ధనియాలు, జీర, ఆవాలు అండ్ మెంతులు, ఇవి అందరూ వేస్తారు చారు అని కానీ. కరివేపాకు కూడా అందరూ వేస్తారు. సో ఇవేంటి అంటే కొంతమంది వేస్తారండి, వేయరనట్లేదు, బట్ తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను వీడియో చెప్పినట్లు. సో ఇది వచ్చేసి మింట్ అంటే పుదీనా.
సో పుదీనా వచ్చేసి వేరే వేరే బిర్యానీ ఆర్ అన్ని చేసినప్పుడే వేస్తాం కదా, లేదంటే పుదీనా చట్నీస్ లాంటివి అవి చేసుకుంటాం. సో పుదీనాని ఇలా చారులో కూడా వేసుకోండి, సో దట్ పిల్లలు కూడా దీన్ని నవ్వులక్కర్లేదు. చారులో మరిగితే దానిలో ఉన్న సారం అంతా దిగుద్ది, దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్, దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదండి పుదీనా. మెయిన్ అదే, డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది, అరుగుదలని మెరుగుపరుస్తుంది, సో గ్యాస్ ట్రబుల్స్ లాంటివి రానివ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా బ్రెయిన్ డెవలప్మెంట్, బ్రెయిన్ ఫంక్షన్ అనేది బాగా జరుగుద్ది అంట పుదీనా తీసుకున్న వాళ్ళకి. సో యా, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. పుదీనా చట్నీస్ అవి ఎక్కువ తినే వాళ్ళకి హెయిర్ కూడా మంచిగా ఉంటుంది. సో పుదీనాని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఈజీ. జస్ట్ ఇంట్లో ఏమన్నా ఇలా పెడితే ఈ స్టెమ్ని అది మంచిగా వచ్చేస్తుంది, ఈజీగా గ్రో అయిపోద్ది. సో చిన్న చిన్న ఈ చిగురులు కోసుకొని ఇలా చారు అవి చేసుకున్నప్పుడు వేస్తూ ఉండండి అలా ప్రతి కర్రీస్లో అవి. సో పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది, గుర్తుపడతారు, మర్చిపోకుండా ఉండడం అది ఉంటుంది అన్నమాట. సో దానికోసం అన్నా వాడండి. అండ్ ఇది తులసి. సో తులసి గురించి అను ఇంత సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పామంటే, సో తెలియని వాళ్ళ కోసం ఏంటంటే, తులసి ఈవెన్ మా చిన్నప్పుడు కూడా అమ్మ వాళ్ళు దగ్గు అది వస్తే తులసి తిను అంటే డైరెక్ట్గా తులసి ఆకులు తీసుకుని కడుక్కుని నవ్వలేసే వాళ్ళం. సో అలా నవ్వలకూడదు అంటండి. లైక్ మన ఆయుర్వేదంలోనే తులసిని అలా డైరెక్ట్గా నవ్వలకూడదు అని ఉందంట ప్రత్యేకించి. ఎందుకు అంటే ఈ తులసిని నవ్విలినప్పుడు మెర్క్యూరీ అండ్ ఐరన్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో దానివల్ల మన పళ్ళ ఎనామిల్ అనేది పోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలానే పళ్ళు వైట్ కలర్లో లేకుండా లైక్ కలర్ చేంజ్ అవుద్ది గ్రీన్ ఆర్ ఎల్లోలోకి. సో అలా పళ్ళకి అంత మంచిది కాదు అని చెప్పేసి తులసిని డైరెక్ట్గా తినద్దు అని ఉందంట ఆయుర్వేదంలో అయితే. సో ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలియదు ఇప్పుడే తెలిసిందని. సో అది మెర్క్యూరీ అండ్ ఐరన్ కంటెంట్ వల్ల ఈ పళ్ళు అనేవి పాడవుతాయనేసి తులసిని అలా డైరెక్ట్గా తినకూడదు, బట్ అవాయిడ్ అయితే చేయకూడదు, తీసుకోవాలి మనం. సో ఎలా తీసుకోవాలి అంటే, మన పిల్లలకి లైక్ రిషికి నేను డైలీ ఇద్దాం అనుకుంటాను, అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. బట్ ఈ కోల్డ్ అండ్ దగ్గు వచ్చినప్పుడు అది ఏంటంటే, వాడి సిప్పర్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా పిల్లలవి, సో దాంట్లో మార్నింగ్ లేవగానే ఇలా ఒక చిగురు కోసి దాన్ని వాష్ చేసేసి బాటిల్లో వేసి ఉంచేస్తాం. సో ఆ రోజంతా అది సారం దిగుతూ ఉంటుంది. లేదంటే నైట్ వేసేస్తాను, ఒక్కోసారి నైటే బాటిల్లో వేసి ఆ బాటిల్ అలా ఉంచేస్తాను, నైట్ అంతా సారం దిగుద్ది. సో యా అలా సారం దిగి సో అది వెళ్తుంది కదా, ఆ రూపంలో వెళ్ళచ్చు, అంతేగాని డైరెక్ట్గా తినకూడదు తులసిని. సో అందుకు మనం ఇలా చారులో అది వేస్తే ఖచ్చితంగా నవలరు, వాళ్ళకి పెట్టినప్పుడు మనమే తుక్కుగిందే ఇవన్నీ తీసి పాడేస్తాం. సో ఇవి మరిగినప్పుడే వీటిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా సో చారులోకి దిగుతాయి అన్నమాట. సో ఆ విధంగా డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి ఏంటి, లైక్ చారు ఎందుకు ఇస్తాం మనం, ముఖ్యంగా ఈ జ్వరాలు వచ్చినప్పుడు, పిల్లలు ఏం తినట్లేదు అన్నం అది సరిగ్గా అన్నప్పుడు, మంచిగా తెలిగ్గా అరుగుదల కోసం చారు ఇస్తాం కదండి. సో అప్పుడు జస్ట్ ఇవన్నీ ఎలానో వేస్తాం, వీటితో పాటు లైక్ నేను చెప్పినట్టు కొత్తిమీర అని పుదీనా మన తులసి ఆకులు కరివేపాకులు ఇవి ఎక్కువ వేసుకుంటే పిల్లలకి ఐరన్ రిచ్ ఫుడ్ అవుద్దండి, అది బలము ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ కూడా అవుద్ది అన్నమాట. సో మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఇలా, ఎందుకు అని తెలుసుకున్నారు కదా అప్పుడు. సో ఖచ్చితంగా చారు చేసినప్పుడు ఇవన్నీ వేస్తూ ఉండండి. సో జనరల్లీ ఏంటంటే కొంతమంది తాలింపు విడిగా వేస్తారు కదా, సో నేనైతే ఇలా ఇవన్నీ ముందు ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసేద్దాం. సో చారు కోసం లాంగ్ కడాయి అయితే పెట్టుకున్నాను, సో దాంట్లో చేసేస్తున్నాను అనమాట ఇక. సో ఆ ధనియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఫ్రై అయిపోయాక వంటలో చింతపండు పులుసు వాటర్ అయితే వేసేసుకున్నాను నేను. సో ఒక్కొక్కరింట్లో ఒకలా చేస్తారండి, కొంతమంది నీళ్ళన్నీ వేసేసి చింతపండు జస్ట్ అలా పైపైన వేస్తారు, కొంతమంది పులుసులా తీసి వేస్తూ ఉంటారనమాట. సో నేను కొంచెం సేపు నానబెట్టాను చింతపండు అంతే, సో దాన్ని వేసి ఇలా వాటర్ వేసాను అనమాట. సో తిక్కులా తగలకూడదు అన్నవాళ్ళు దాన్ని తీసేసి పక్కన వేసేస్తారు, సో పర్వాలేదు తీసుకుంటాం అన్నవాళ్ళు ఇలా డైరెక్ట్ వేసేస్తారనమాట. సో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం టేస్ట్కి సరిపడు ఉప్పు కలుపు వేసేస్తున్నాను. సో సాల్ట్ కన్నా ఉప్పు మంచిదండి బీపీ అది ఉన్న వాళ్ళకి. లైక్ సాల్ట్ వచ్చేసి ఐడెసిడ్ సాల్ట్ అంటారు అది అంటారు, బట్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. లైక్ ఫ్రైస్ అయ్యి కూడా ఎక్కువ పెట్టుకోకూడదు, ఫ్రైస్ అయ్యి ఎక్కువ తిన్నప్పుడు అలానే చేస్తాం మనం, టేస్ట్ కోసం ఆయిల్ ఎక్కువ వేసేసి సాల్ట్ ఎక్కువ వేసి అవి తింటాం అన్నమాట, అంత హెల్దీ అయితే కాదనే చెప్పుకోవచ్చు మనం. సో కల్లుప్పు ఆడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది.
సో యా ఇండియన్ కుకింగ్లో పసుపు లేకుండా ఏమి ఉండదు. సో యా పసుపు కూడా వేసాను. అండ్ ఎవరికైనా కఫం ఉంది, దగ్గులు అవి ఉన్నాయి, రొంపాది ఉంది అనుకున్నప్పుడు కొంచెం పసుపు ఎక్కువ వేసేసుకోండి, పర్వాలేదు. సో దానివల్ల వచ్చేది ఏమి ఉండదు, అదే పోయేది ఏమి ఉండదు, లైక్ వచ్చేది చాలా ఉంది. సో ఫర్ దట్. అండ్ ఏంటంటే ఆడవాళ్ళకి మంచిది, మగవాళ్ళకి కూడా కడుపులో ఎటువంటి క్యాన్సర్స్ లాంటివి రానివ్వదు, చాలా మంచిది అనమాట. పుళ్ళు కడుపు చాలా మందికి ప్రేగుల మీద పుళ్ళు అవి పడుతూ ఉంటాయండి, అవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పసుపు ఎక్కువ తీసుకునే వాళ్ళకి అవి కంట్రోల్ అయిపోతాయి అనమాట. సో పసుపు. అండ్ నెక్స్ట్ యాడ్ చేసింది మిరియాల పొడి. సో అది కూడా కాఫ్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు అనమాట. సో చాలామంది ఇదే టైంలో కొంచెం కారం కూడా యాడ్ చేస్తారు. సో నేను ఆల్రెడీ కారం ఎక్కువ వేసాను అంటే పుదీనా మిరియాల పొడి అది వేసాను కాబట్టి కొంచెం అయితే వేసుకుంటాను టేస్ట్ కోసం. జస్ట్ కొంచెం వేస్తున్నాను. అండ్ ఇవన్నీ వేసినప్పుడు పిల్లల కోసం బెల్లం వేసుకోకపోతే ఎలా చెప్పండి. సో బెల్లం కూడా వేసేస్తున్నాను అనమాట. సో అతయితే ఇంకా ఎక్కువ వేస్తారు, నేను తక్కువ వేసాను అనుకుంటున్నాను బెల్లం. సో ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టేసుకొని ఇంకా దీన్ని అలా వదిలేస్తాను అనమాట కొంచెం సేపు. తొందరగా అవ్వాలనుకుంటే హైలో పెట్టచ్చు, లేదంటే మీడియం టు సిమ్లో పెట్టి మరగనివ్వచ్చు అనమాట. సో ఎప్పుడు కూడా చారు ఎంత మరిగితే అంత మంచిది అనమాట. సో మరగనిద్దాం. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన లీవ్స్ అవి అవి ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. లైక్ ఎప్పుడు అంటే ఇలా చారు మరుగుతున్న టైంలో, ఇలా చారు మరుగుతున్న టైంలో చాలామంది కరివేపాకును ముందు ఫ్రై చేసేస్తారు. సో ఫ్రై కన్నా ఇలా వేసుకుని దాని సారం దిగడమే మంచిది. చైర్ అనేది దిగుతుందండి. అండ్ పుదీనా అండ్ అలానే మన తులసి, ఇది చారా లేకపోతే కషాయమా అని డౌట్ అవచ్చు. చారు అంటేనే కషాయం అండి. సో పూర్వం చారు అనేది ఇలా ఒంట్లో బాగోకపోయినప్పుడు, డైజెషన్ బాగవ్వట్లేనప్పుడు ఒక కషాయంలానే పెట్టుకునేవారు అనమాట దాన్ని. సో ఇప్పుడు మనం రైస్లోనే తీసుకుంటాం కానీ నార్మల్గా కప్స్లో టీ ఎలా తోటిన వాళ్ళు తాగే వాళ్ళు కూడా ఉన్నారండి చారు. సో యా కోల్డ్ కాఫ్ జ్వరాలు అవి ఉన్నప్పుడు చారు ఇలా పెట్టుకోండి, చాలా మంచిది. అండ్ అలానే ఇది పెద్ద టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదండి అసలు. లైక్ పెద్దవాళ్ళకైతే టేస్ట్ బాగానే ఉంటుంది, నచ్చుద్ది, బాగుంది అనుకుని తింటాము. సో పిల్లలకి ఏంటి అంటే అస్సలు టేస్ట్ డిఫరెన్స్ అనేది తెలియదు పిల్లలకి, వాళ్ళ మొహం వాళ్ళకి ఏం తెలుస్తుందండి. పిల్లలకి ఎప్పుడైనా సరే మనం పెద్దవాళ్ళని బట్టి వస్తాయి. సో మనం ఎక్కువ చాక్లెట్స్ తింటున్నాం వాళ్ళ ముందంటే వాళ్ళు చాక్లెట్స్ అంటారు, లైక్ మా రిషిగడ్ల నేను తింటాను సో ఆడు అంటాడు అనమాట అలా. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ మమ్మీ డాడీ నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎవరైనా సరే దేనికన్నా పేర్లు పెడుతూ ఇది బాలా అది బాలా ఇది నచ్చలని అంటూ ఉన్నారంటే పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. తప్పితే వాళ్ళకి ఏజ్లో పర్సనల్గా టేస్ట్ తెలిసి ఇది ఈ రుచి అది ఆ రుచి అని తెలిసిదే ఏముండదు అనమాట అసలు. సో పెద్దవాళ్ళని బట్టే పిల్లల వల్ల తయారవుతారు. సో అది చూసుకొని పెద్దవాళ్ళు వాళ్ళ ముందు పేర్లు పెట్టకుండా ఉంటే బాగుంటుంది అన్న ఒపీనియన్ అనమాట. సో అది. సో చారుని అయితే మంచిగా ఇప్పుడు ఇంకొంచెం సిమ్లో పెట్టుకుని అయితే మరగనిద్దాము. సో దట్ ఈ వీటిలో ఉన్న మెడిసిన్ వాల్యూస్ అన్నీ కూడా దిగుతాయి అనమాట చారులోకి. iya so, yeah, adandi ee roju video. So video ganaka meeku nachinatlayite please don't forget to like, share and subscribe to Ramya's Little World.